విదేశాంగ విధానం, రక్షణ విధానం అనేది స్ట్రాంగ్గా లేకపోతే దేశాలు సంక్షోభంలో పడతాయి. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచం అనేటువంటిది ఒక గ్లోబల్ విలేజ్, మనకు సంబంధం లేదని ఏది అనుకోవడానికి లేదు. ఎక్కడ ఏ పరిణామం జరిగినా దాని పర్యవసానం మనం ఫేస్ చేస్తున్నాం. చైనాలో పుట్టినటువంటి కరోనా భారత్ని ఇబ్బంది పెట్టింది, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మనం ఎట్లాంటి ఇబ్బందులు పడ్డామో, ఇవాళ ఎందుకు ధరలు పెరుగుతున్నాయో తెలుసు. గల్ఫ్ యుద్ధం అప్పుడు ఆయిల్ ధరలు ఎక్కడ పెరుగుతాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాల పరిణామాల మీదన ఓ ఇన్డెప్త్గా కాకపోయినా కొంత అవగాహన ఉండటం అవసరం. కాబట్టినే మనం అనేక కీలకమైన అంశాలను వరకు ప్రస్తావించుకుంటాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు, వాస్తవంగా భారత్తో మంచి స్నేహం ఉంది ప్రస్తుతానికి వచ్చేటప్పటికి, మెక్రాన్కి వచ్చేటప్పటికి. తను రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం లాంటి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని చూసినా భారత్కి రఫెల్ ఇచ్చి తీరారు, ఆపకుండా కంటిన్యూ చేసుకొచ్చారు. ఆ తర్వాతన ఫ్రాన్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని అక్కడ ఒక కార్టూన్తో తలెత్తినటువంటి వివాదం కాస్త ముస్లింలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీదనే సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. మదర్సాల్ని రద్దు చేయటం, భాషని రద్దు చేయటం, అక్కడ దేశ భాషలోనే పాఠాలు చెప్పాలంట లాంటి పరిణామాలు చోటు చేసుకుని దానివల్లన ఫ్రాన్స్ అధ్యక్షుడు మారిపోతాడు అన్నటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో తాజాగా రష్యా ఉక్రెయిన్ల మధ్యన సంధి చేసేటువంటి ప్రయత్నం చేసిన దాని ద్వారా పాజిటివ్ క్రెడిట్ తెచ్చుకున్నాడు. రెండవది అంతర్జాతీయ పరిణామాల్లో పాజిటివ్, అక్కడ ఫ్రాన్స్ లాంటి చోట్ల అంతర్జాతీయ పరిణామాల్లో వ్యవహరించిన తీరును చూసినే ఓట్లు వేస్తుంటారు. ప్రస్తుతం అయితే వచ్చే నెల 10వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలలో ఇప్పటికైతే మెక్రాన్కి దాదాపు 53% వరకు మద్దతు ఉంటే, ఆయనకి సమీప ప్రత్యర్థికి సంబంధించి మాత్రం లిపెన్ ఆమెకి 48% దాకా మద్దతు ఉంది, 43% దాకా. కంటిన్యూగా ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది. కొంచెం కొన్నిసార్లు లెపెన్ ముందుకు వస్తుంది, అదే సందర్భంలో మెక్రాన్ వెనక్కి వెళ్తూ ఉన్నారు. అయితే టోటల్గా మాత్రం మెజార్టీ ఇంకా మెక్రాన్ చేతిలోనే ఉంది. ఇక్కడ కీలకమైనటువంటిది తాజాగా జరుగుతుంది. ఫ్రాన్స్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అండ్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ జస్ట్ 2 వీక్స్ అవే. Now, French far right leader Le Pen is closing in on President Macron as elections heat up. ఇది కొంచెం ఆవిడ ముందుకు వస్తూ ఉండటం అన్నటువంటిది పరిణామం. ఇప్పుడు మనకేం సంబంధం లేదనుకోవడానికి ట్రంప్ దిగిపోయాక అమెరికాతో మనం ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం, రేపు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా దిగితే కనుక కొంత అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట.